నమస్కారం శుభా కలెక్షన్లు సో ఈ రోజు 130 అయ్యింది ఈ ఆంధ్ర అమ్మాయితో తెలంగాణ పోరాడు రెడీగా ఉన్నా అన్నమాట మిమ్మల్ని అందర్ని మంచిగా మాట్లాడడానికి ఖుషిగా నవ్వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నేను కూడా చాలా సిద్ధంగా ఉన్నా అన్నమాట మిమ్మల్ని అందర్తోని మంచిగా మాట్లాడడానికి అందరూ అక్కల్తోని అన్నయ్యలతోని యువజనులతోని పిన్నలతోని అందరితోని మాట్లాడడానికి నేనైతే మంచిగా ఉన్నా అన్నమాట వచ్చేసా ఈ రోజు 130 అవగానే షార్ప్గా వచ్చేసా అన్నమాట మా రాజును కూడా తీసుకొచ్చేసాను ఏం రాజు అంతే అంతే ఆ మరి ఏంటి ఈ రోజు మరి ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు ఈ రోజు చాలా మాట్లాడాలి తెలంగాణ కోసం నువ్వేమన్నా మాట్లాడతావా నన్నే మాట్లాడమంటావా నేనైతే ఏమీ మాట్లాడ అంటే నేను కూడా మాట్లాడతాను నువ్వేం మాట్లాడతావో చూసి దాని బట్టి నేను మాట్లాడతా అంటే నేను చెప్పిన దాని తర్వాత కాపీ కొడతావా అప్పుడు నువ్వేమన్నా అనుకో పర్లేదు సరే కాపన కొట్టుకో లేకపోతే ఆఖరకు డిక్షనరీ అయినా కొట్టుకో అదేం పోయింది కానీ సూచనరాయి సూచిరాతనరాయి డబరుడనే ఏదనరాయి కానీ మా తాన తెలంగాణ బోనాలు ఎట్లా చేస్తారంటే చాలా ఖతర్నాక్ జబర్దస్తి దే తడి పోషామ గుడి వా అవును కదా మీ దగ్గర బోనాలు చేస్తారు కదా మా దగ్గర బోనాలు చేయరు తెలుసా మరి ఏం చేస్తారు మళ్ళా అంటే మాకేంటంటే బోనాలు చేయరు బతుకమ్మ లాంటివే ఉండవు కాకపోతే సంక్రాంతి దసరా దీపావళి లాంటివన్నీ చాలా బాగా చేస్తాం అన్నమాట మేము అదే నాకు కొంచెం ఈ బోనాలు గురించి అలానే ఈ బతుకమ్మ గురించి కొంచెం చెప్తావా రాజు నేను చెప్పాను కాక కొంచెం చెప్పొచ్చు కదా నాకు కూడా తెలుసు బతిమలాడు ఇంకా జర ఇంకా జర నేను బతిమలాడను మా కాలర్స్ కూడా వెయిట్ చేస్తా హలో హలో నమస్తే అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు హేమా నైనా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు నైనా హేమా హేమా అంట హేమా నీ పేరు అర్థం కావట్లేదు అమ్మా సిగ్నల్ సిగ్నల్ ఉందా ఫోన్ కు హేమా అంట హేమానా హేమా చెల్లి ఏం చేస్తూ ఉంటావు చెల్లి నాకు ఎంఎస్సీ కంప్లీట్ అయిందక్క త్వరలో నెక్స్ట్ ఇయర్ కింద జాయిన్ అవుతుంది ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో మరి మా రాజు నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు చెప్పు నీ ఊరు నీ అడ్రస్ నేను మొగల్తూర్ నుంచి చేస్తున్నాను అక్క అనంతపురమా మొగల్తూర్ మొగల్తూర్ నుంచి కాల్ చేస్తున్నా ఏ మన చిరంజీవి గారిది అదే ఊరు కదా ఓ మెగా స్టార్ చిరంజీవి వామ్మో వామ్మో అవునక్క కాదమ్మా చిరంజీవి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఆ ఊరికి హేమా చిరంజీవిది అక్కడే కదా ఊరు చిరంజీవి గారిది ఏకంగా సెల్ఫీలు దిగవచ్చు ఇంట్లో కటౌట్లు కట్టించి పెట్టుకోవచ్చు కాదు హేమా కాదు నాన్న అంటే చిరంజీవి వెళ్ళి చూసావా అక్కడ మొగల్తూరే కదా వాళ్ళది అవును చిరంజీవి గారు ఇల్లు ఇప్పటికే అట్లానే ఉంది అలానే ఉందా అవునా సరే సరే మరి మా రాజు అంట తెలంగాణలో బోనాలు జరుగుతాయి కదా మరి మనకు అక్కడ జరగవు కదా బోనాలు బతుకమ్మ వాటి గురించి చెప్తాడంట రాజు విందామా అయితే కాల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రాజు చెప్తాడు విందాం సరేనా హేమా మరి మా షో నచ్చిందా నీకు చాలా నచ్చింది అక్క అంటే నేను టీవీ తక్కువగా చూస్తాను నాకు షో గురించి తెలియదు ఎస్టర్డేనే చూసాను ఇంకా రెగ్యులర్ గా మొదలు పెట్టచ్చు అన్నమాట రెగ్యులర్ గా మొదలు పెట్టేసావా ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది సరేనా అవును చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది నిన్న మీ ఇద్దరు కోట్లాడుకోవడం చాలా బాగా నచ్చింది మా రాజుకి నాకు అలవాటు ఎందుకంటే ఆంధ్ర అమ్మాయికి నా తెలంగాణ పోరాడి ఇద్దరి మధ్యలో గొడవ అది మీరు నవ్వడానికి అంతే ఏదైనా మీకోసమే నవ్వడానికి అంతే లాస్ట్ లో కన్ఫ్యూజన్ కూడా మంచిగానే ఇచ్చారు అంటే అమ్మాయిలు అబ్బాయిలు బండికి చక్రాలు లాగా అని చెప్పి మంచిగా చెప్పారు చాలా గుర్తుంచుకొని మళ్ళా పాఠమప్ప చెప్పినాడు చెప్పిన చెల్లమ్మ థ్యాంక్ యూ హేమా థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఇలాగే మా షోన్ ఫాలో అవుతుండు ఇంకా ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాం నేను మా రాజు సరేనా థ్యాంక్ యూ చెల్లి ఇలాగే కాల్ చేస్తుండు చెప్పు ఇప్పుడు చూడు అమ్మాయి ఫస్ట్ ఎల్లమ్మ బోనాలు వస్తాయి ఎల్లమ్మ బోనాలు వస్తే చక్కన పోయి కుమ్మరోళ్ళ ఇంటికి పోయి ఒక కుండ తీసుకొస్తాం మట్టి కుండ మట్టి కుండను తెచ్చి బియ్యం పోసి అక్కడ పెట్టి ఆ దాని మా అమ్మ అమ్మ చెల్లెలు మా అమ్మమ్మ వీళ్ళందరూ కూర్చొని
ఒక్కొక్క బొట్టు ఇట్లా పసుపు బొట్టు కుంకుమ బొట్టు పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టి గుమ్మానికి ముగ్గులు పెడతామా అంటే పసుపు బొట్టు పెడతామా లైనా అదంతా అది చేసేది రోజు చేసేది ఇప్పుడు కల్లాపు జల్లడము సాంపి జల్లడము అల్కేది ముగ్గులే అది అలాగా కానీ నేను ఓన్లీ బతుకమ్మ మన ఏది బోనాల కోసం చెప్తున్నాను అన్నమాట అందరూ మట్టి కుండల బోనాలు చాలా మంచి అన్నమాట మట్టి కుండల బోనం తీసుకోవతే అమ్మవారి గుట నైవేద్యం మంచిగా ఉంటదన్నమాట అందుకే మట్టి కుండను తెచ్చి బొట్లు పెట్టి మంచిగా చుట్టుమూట రౌండ్ గా పసుపు కుంకుమతో మొత్తం బొట్లు తోటి డిజైన్ మళ్ళీ అక్కడక్కడ అమ్మవారి ఫోటో అమ్మవారి ముఖం ఎట్లుంటా సేమ్ అదే విధంగా మా నాయనమ్మ సేమ్ ఎల్లమ్మ తల్లిని దించుతుంది బోమనం మీద ఇట్లా బోనం ఎత్తుకొని నెత్తి పెట్టుకున్నాం అనుకో ఎల్లమ్మ తల్లి అన్నట్టే కొడతాడ అరే జబ్బరస్ ఉంటది కాదు రాజు ఇంకో కాలర్ ఉన్నారంట ఆల్తో మాట్లాడితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంకా ఇంకా విందాం చెప్తావా మన్న ఖచ్చితంగా బోనాల కోసం మొత్తం చెప్తా అయితే ఇంకో కాలర్ ఉన్నారు ఆల్తో మాట్లాడక మాట తీసుకుందాం హలో 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 హాయ్ అండి నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు మీ పేరు హలో మీ పేరు గణేష్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మీరు కొంచెం టీవీని మ్యూట్ లో పెట్టుకుంటారా హలో హలో సార్ ఇట్లానే డిస్టర్బెన్స్ అవుతుంటే చాలా కష్టంగా ఉంది కదా మనకి మాత్రం ఓకే ఓకే ఇంకొక కాలర్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం సరే సరే డన్ హలో ఎవరైనా ఉన్నారా అండి హలో బ్రదర్ అక్క చెల్లి వదిన తమ్ముడు అయితే ఈ బొట్లు పెట్టుడు ఎల్లమ్మ తల్లి ఒక ముఖము బోన మీద దించుడు అయిన తర్వాత మంచిగా బువ్వ ఎల్లమ్మ తల్లికి వేడన్నంలో ఆ అన్నం ఎట్లుంటారంటే పంచభక్ష పరమన్నాలు వేరు ఎల్లమ్మ తల్లి బోనాన్ని కొండిన బువ్వ వేరు జేజబువ్వ అంటారు మా తెలంగాణలో జేజమ్మ కెట్టిన బువ్వ జేజబువ్వ ఎల్లమ్మ తల్లి బువ్వ అంటే జేజబువ్వ అందులో కొంచెము బెల్లం వేసి బువ్వ వండి బోనంలో పెట్టి నూనె పోలే అనుకుంటా మామవారు కూడా పెడతారు ఇది నేను తర్వాత చెప్తాను ఇంకో కాలర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం ఓకే హలో హలో హాయ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో హలో బ్రదర్ మాట్లాడండి హలో హలో మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి హలో సార్ ఇట్లానే డిస్టర్బెన్స్ వస్తుంది ఫోన్ అట్లా అంటే టీవీ పెట్టుకున్నారు కదా ఎల్లమ్మ తల్లి జరా మంచిగా ఫోన్ కాల్ వస్తాడు చూడు తల్లి నీ కథనే చెప్తున్నామ్మా ఆగి తెలంగాణ అమ్మాయి తెలంగాణ పోరాడు ఆంధ్ర అమ్మాయికి నీ కథ చెప్తున్నా చేసుకోరంట కొంచెం ఫోన్ కాల్ మంచిగా వస్తాడు చూడు తల్లి ఇగో అయితే ఇంకోట ఓ హలో బాగుంటు హలో హలో హాయ్ హాయ్ మీ పేరేంటండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రేణుక గారు రేణుక గారు మన మీరు కాల్ చేశారు కదా అమ్మా రేణుక ఎల్లమ్మ తల్లివా కాదు రేణుక ఎల్లమ్మ తల్లి భక్తురాలు రేణుకమ్మవా నువ్వా ఫోన్ చేసి రేణుకమ్మ బాగున్నావా ఎల్లమ్మ తల్లి బిడ్డే ఇగో మన ఎల్లమ్మ తల్లి బోనం గురించే మాట్లాడుతున్నా నువ్వు కూడా రెండు ముచ్చట్లు చెప్పు రాజు చెప్తున్న ముచ్చట్లు బాగున్నాయా మంచిగా చెప్తున్నాడా అంటే వింటున్నారా అందరూ బోనాల గురించి మనకి తెలియదు కదా ఆంధ్ర సైడ్ మనం ఏంటంటే టీవీలో చూస్తాం కదా బోనాల పండుగ అక్కడ అంటే చేసుకోవడం చేయడం గట్ట ఇక్కడ ఏంటంటే మన రాజు చెప్తున్నాడు ఇట్లా ఇలా దగ్గరుండి బోనాలు చేసుకొని బోనాలు ఎత్తుకున్న మనిషిని మీ రాజుని చాలా బాగుంటది బోనాల జాతర అంటే ఊరు ఊరు అసలు చుట్టుపక్కలకు ఉన్న అక్కడ ఇక్కడ ఉన్న చుట్టాలను పిలుచుకోవడము ఆడపడుచులను పిలుచుకోవడము అందరు పిలుచుకొని కొత్త బట్టలు కట్టుకొని ఎల్లమ్మ తల్లికి నిండా పట్టుచీర కట్టుకొని ఇంటి ఆడపడుచును ముఖ్యంగా ఏం చేస్తామంటే బోనాల పండుగ రోజు బోనం అయిన తర్వాత అంత అలంకరించిన తర్వాత ఖచ్చితంగా ఆడపడుచును అక్కను కానీ చెల్లెని కానీ పిలుచుకొచ్చి ఆమె నెత్తి మీనే మంచిగా ఇట్లా సుట్ట చేసి ఇట్లా మంచిగా రౌండ్గా సుట్ట చేసి
నెత్తిమీద పెడతాం ఇక మంచిగా చెల్లమ్మకు పెట్టి చెల్లమ్మకు మంచి ఇట్లా శాఖ పోస్తాం, నీళ్ళ శాఖ పోసి మొక్తాం. ఆడవిల్ల ఆశీర్వాదంతో పాటు ఎల్లమ్మ బోనాలు కూట. అప్పుడు మా చెల్లెలు వచ్చి మా ఇంటి ముంగట వచ్చి ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకొని ఎల్లమ్మ గుడి కోతుంటే అబ్బా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక పోతుంటే పోరగాలు ఒకటి రా తెలంగాణ పోరగాలు, ముందే దేత్తాడి పోషమ్మ గుడి పోతురాజుల వేషాలు కట్టుకొని. రేణుకక్క మేడం అక్క చెల్లమ్మ ఇంటి పక్షన్నా చెల్లమ్మకి ఇంటికి వచ్చినప్పుడు కరెక్ట్ అడిగినావు రేణుక చెల్లమ్మ. ఇంటికి వచ్చినప్పుడు చెల్లెలకి కొత్త చీర చీర సారి అంటారు కదా, చీర సారి చెల్లెలకి ఇచ్చి మంచిగా చెల్లెలు ఆశీర్వాదం తీసుకొని ఆమెకు మంచిగా ఉండాలని మొక్కుకుంటాము. ఆమె కూడా మమ్మల్ని చల్లగా దీవిస్తుంది. ఆడపడుచు ఆశీర్వాదం ఇంటికి ఉన్నది అంటే చాలు, ఆ ఇల్లు ఖచ్చితంగా పచ్చగా 10 కాలాల పాటు ఉంటుంది. ఈసారి బోనాల అప్పుడు మా ఊరికి రండి, తెలంగాణలో ఏ ఊరికి వచ్చి చూడండి బాగుంటది. చెప్పమ్మా. ఓహో సంతోషం, చెప్పండి. ఇంకా అట్లా అంటున్నావా? ఇగో నాకన్నా పెద్ద ఈమె యాంకర్. ఇగో వాణమ్మని అడిగిరు అనుకో రేణుక చెల్లమ్మ, ఈమెనే సలహాదారి సూచనదారి, ఈమెనే చెప్తారు చూడు. రేణుక గారు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఖచ్చితంగా నిన్ను మీ నెంబర్ తీసుకుంటాను, ఫోన్ చేపిస్తా అండి ఖచ్చితంగా. ఓకేనా? ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఇంకొక కాలర్ కూడా ఉన్నారంట, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో 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 హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఆంధ్ర అండి, మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. మీరు ఆంధ్ర హైదరాబాద్ లో ఉంటున్నారా? నాలక్కే అయితే. మీ పేరు? అనంతలక్ష్మి. అనంతలక్ష్మి, ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ కీపింగ్. వెరీ గుడ్. మరి మీకు తెలుసా బోనల్ ఎలా ఉంటాయో? తెలీదమ్మా. హైదరాబాద్ లో ఉన్నావు కదా సార్, హైదరాబాద్ లో ఉన్నావుగా, ఎప్పుడైనా బోనాలు చూడొచ్చు కదా. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి బోనాలు అక్కడ అక్కడక్కడ చూసినావా? రాజు ఇలా ఉంటది వాణి, అలా ఉంటది పిల్ల అని చెప్పి చెప్తున్నాడు. నాకైతే నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది. అందుకే మా రాజు మంచి మంచి విషయాలని చెప్తున్నాడు, ఈసారి బోనాలకి కలిసి వెళ్దాం సరేనా? సరే అక్క, ఇలాగే కాల్ చేస్తుండీ. ఇప్పుడైతే ఇంకో కాలర్ కూడా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్, వాళ్ళతో కూడా మాట్లాడదాం. రాజు హలో. హలో అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? వినిపిస్తుంది, వినిపిస్తుంది. మీ పేరేంటి? నా పేరు మధు అండి. మధు గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మధు గారు స్టేషన్ గన్పూర్ మేడం. స్టేషన్ గణపూర్ హైదరాబాదా? స్టేషన్ గణపూర్ వరంగల్. వరంగల్? ఓహో. చెప్పాలి అన్నగారు. అన్నా హాయ్, బాగున్నారు? మీ డ్రెస్ బాగుంది. మాహా చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ నేను కూడా అదే చెప్పాను, రాజు నీ డ్రెస్ బాగుంది, ఈ రోజు బాగా మంచిగా వచ్చావు, అంటే అంటే అందంగా వచ్చావు అని చెప్పన్నా అన్నమాట. అన్నా హలో. హలో, మా అక్క ఇంకా అదిరిపోయింది. కాదు నానా, నువ్వు టీవీ చూస్తూ మాట్లాడుతున్నావు, కాల్ కట్ అయిపోయింది, నేను ఏం చేయలేను నాన్న, కొంచెం టీవీ చూడకుండా మాట్లాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మాట్లాడుతున్నా, మరి నేను ఎలా ఉన్నాను చెప్పు. రాజు బాగున్నాడు? మరి నేను రాజు రాజు అన్న మా అన్న, మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? బాగున్నా బాగానే ఉన్నా అని ఒక బిస్కెట్, సూపర్ ఉన్నాను రెండో బిస్కెటా? అమ్మాయి కదా. అబ్బా అటు పోయి ఇటు పోయి ఎటు పోతుంది, ఏమైతుంది సమాజం అంతా? అమ్మాయికి హాయ్ చెప్తారా? చెప్పండి పేరు. వివేక్ హాయ్ చెప్తాను అన్న. ఇద్దరు వివేక దివ్యకి ఆంధ్ర అమ్మాయి పెద్ద హాయ్. తెలంగాణ పోరాడు కూడా పెద్ద హాయ్ చెప్తుండు దివ్య.
అయినా పర్వాలేదు, ఎవరైనా కానీ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవరైనా అందరికి హాయ్. ఓకేనా? హాయ్ అమ్మా. ఓకే నాన్న, ఇలాగే ఫోన్ చేస్తుండు, మా షో చూస్తూ ఉంటావా? థాంక్యూ. మంచి పాట వేశారు కదా మన కోసం. బాగుందిలే, బాగా నచ్చింది నాకైతే ఈ పాట. జోష్, జోష్గా ఉంది కదా. ఇప్పుడు పోతురాజులు అంటే కదా, బోనాల ముంగట పోతురాజులు పోరగాలు చిరుతపులి గాని పెద్దపులి గాని వేషాలు కట్టి పోతురాజులు ఏ రగల వట్టిక నీరంగా మారుతుంటారంటే తిన్మార్ డాన్సులు ఇక దుంకుడే దుంకుడు, ఇక పోరలు ఆగేదిలే తగ్గేదిలే, తెలంగాణ పోరలా మజాక్ అన్నట్టు. పోతురాజు ఆట అంటే జాలిగా వాడు ఆరం దినాల సంది రిపేర్ అవుతుంటాడు, ఇక ప్రిపేరు రిపేర్ అయ్యి మొత్తానికి ఇక చూసుకో జబర్దస్త్ తయారై ఇంతవరకు లాగేసుకుంటాడు, ముఖాలక్కడ లాగేసుకొని ఒళ్ళంతా పసుపు రోసుకొని కూర మీసాల డిజైన్ పెట్టుకొని ఇరగోల రెండు పట్టుకొని తింపుతుండే చూడిగా డిన్నుకి డిడ్డిన్ దేత్తాడి పోషమ్మ గుడి, దేత్తాడి పోషమ్మ గుడి అని దూకుడే దూకుడు దూందాం. ఇవన్నీ చెప్తున్నావు కదా, అవును మన కాలర్స్ కూడా చాలా అనుమానం అంట. ఏమో తెలీదు అంటే దీని గురించి కాదు, ఇంకో కాలర్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం సరేనా? ఓకే. హలో హలో, ఎవరు మాట్లాడుతుంది, మీ పేరేంటండి? హలో. మేడం, మీ పేరేంటండి? టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, కాల్ కట్ అయిపోయిద్దండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. హలో మేడం, మల్లేష్ నా పేరు. మల్లేష్ గారు మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? టీవీ ఏం చూస్తలేదు మేడం, వెరీ గుడ్ వెరీ గుడ్. మల్లేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్. సరే మల్లేష్ గారు, మరి రాజు ఇన్ని ఇన్ని చెప్తున్నాడు కదా మనకి బోనాల గురించి, మీకు తెలుసా బోనాల గురించి? తెలుసా? తెలుసు మేడం. ఏది ఒక రెండు విషయాలు చెప్పరా, నాకు తెలీదు బోనాల గురించి. చెప్పండి. చెప్పు ఇంకా. ఆయన ఇంకా టీవీ చూస్తూనే మాట్లాడుతున్నారు, ఇంకా మనం ఏం చెప్తాం చెప్పు. టీవీ చూడకుండా తెలంగాణ బోనాల గురించి నీ నోటితో కూడా రెండు ముక్కలు చెప్తే ఈ ఆంధ్ర అమ్మాయి ఇంటదంట, ఒకసారి చెప్పు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, ఇంకో కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హలో హలో హలో, ఎవరండి? నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు చెప్పండి, టీవీ చూస్తూ మాట్లాడకండి ప్లీజ్, ఈరోజు ఏమైందో తెలియదు కానీ అందరూ టీవీ చూస్తూనే మాట్లాడుతున్నారు. మీ పేరు మహేష్ గారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్. నీకు తెలుసా మహేష్ ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావు? ఇంటరా? మరి నువ్వు బోనాల పండక్కి వెళ్తావా మహేష్? బోనాల పండక్కి వెళ్తావా? వెళ్ళవా? ఏ బోనాల పండగ? బోనాల తెలంగాణ బోనాలకి వెళ్ళలే ఎప్పుడు? వెళ్ళలేదు. అదేంది? హైదరాబాద్ లో ఉండి వెళ్ళలేదంట. ఏమో ఈసారి వెళ్ళు మరి మహేష్. చెప్పండి. ఈసారి బోనాల పండక్కి వెళ్తావా? చెప్తాను ఎక్కడో. అంటే నాతో పాటు వస్తావా నువ్వు? నువ్వు నేను రాజు అందరం కలిసి వెళ్దాం సరేనా? ఇప్పుడైతే మంచిగా మంచిగా చాలా బాగా చదువుకుంటున్నావా? ఆన్లైన్ క్లాసా మహేష్? క్లాస్ స్కూల్ కాలేజ్కి వెళ్తున్నావా? ఆదివారం తప్ప మహేష్. ఓకే, ఇంకో కాలర్ కూడా ఉన్నారంట, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో హలో, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కార్తిక్ అమ్మర్ అండి. కార్తిక్? కార్తిక్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు కార్తిక్? కార్తిక్, నువ్వు టీవీ చూస్తూ మాట్లాడుతున్నావు కార్తిక్, నా మాటలు నాకు వినిపిస్తున్నాయి. రాజమండ్రి నుంచా కార్తిక్? మన గోదావరి ఎలా ఉంది?
బాగున్నానండి. బాగుందా అండి? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటావు గోదావరి గట్టుకి? అప్పుడప్పుడు గోదావరి గట్టుకి వెళ్తావా అంటున్నా. వస్తానండి. నేను వెళ్తా. నేను అప్పుడు వచ్చిన ప్రతిసారి గోదావరి గట్టుకి వెళ్తా తెలుసా? పేరేటండి? నా పేరు వాణి. వాణియా? మీ పెళ్ళి వచ్చిందండి? పెళ్ళి? పెళ్ళి టైం ఉందండి, ఇంకో 5-6 ఏళ్ళు ఉంది. ఏంటండి మాకు టైం ఉందండి. ఏంది ఏంది ఏమన్నారు? మాకు టైం ఉందండి బాబు. ఏం టైం ఉంది చెప్పు. ఏమన్నాడు మహే చెప్పు. నాకేమెరుక నిన్నే అమ్మా చెప్పమ్మా. మంచి ఇష్టం మాట్లాడండి. చేస్తున్నారండి? అర్థం కొంచెం క్లియర్ గా మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడుతున్న మాటలు నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఏమో నీ మాటలేదు నాకు అర్థం కావట్లేదు. రాజుకి అర్థమైందంట చెప్పట్లేదు. సరే ఇలాగే కాల్ చేస్తున్నాను, బట్ నా పెళ్ళికి నిన్ను పిలుస్తాలే. అక్షింత లేదు, భోజనాలు తినేసి వెళ్దు. సరేనా? ఇప్పుడైతే ఇంకో కాలర్ కూడా అడిగినారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో. సుషి నేను చాలా ఖుషి వాడిని అవుతున్నా, నీకోసం కాదు. నీకు అంత లేదుగా డాన్స్ చేయడం కూడా రాదుగా. అవునులే, నాకు డాన్స్ చేయడం రాదు. సరే ఇంకొకటి, ఇప్పుడు పోతురాజులో చెప్పినాం, బోనాలో చెప్పినాం, మళ్ళా ఇంకొకటి ఉంటుంది తొట్టెలా. తెలంగాణ పోరలకు తొట్టెలు అంటే చాలు. అమ్మవారికి తొట్టెలు తీసుకురావాలంటే చాలు. ఇక అమ్మో డీజలు వల్ల ఇక బ్యాండ్ మేళాలు, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ కథలు, వాళ్ళ కార్ఖానా, బాబా చెప్పేటట్టు ఉంటుంది. అరే జర సౌండ్ తక్కువ పెట్టురా, డీజే అంటే ఏయ్ తీన్మార్లాగావు అంటారు. అయితే బోల్డ్ మాట్లాడినాయి అనమాట. అయితే బోనాలకి ఈసారి ఖచ్చితంగా వెళ్తాను, నీతో పాటు వస్తాను. నాకు ఎందుకో నాకు తెలియదు కదా బోనం ఎలా ఎత్తుకోవాలంటో. నీ గుట ఒక బోనం ఎత్తాం మా శరీరంతో పాటు, నీకు ఒక చిన్న బోనం ఎత్తా. సరే నీకు మాత్రం మట్టి తెత్తలే. సర్లే, నువ్వేదో బోనం ఎత్తుతా. మరి ఈరోజు అయితే ఆంధ్ర అమ్మాయి తెలంగాణ పోరు టైం అయితే అయిపోయింది కదా, మనం వెళ్ళాల్సింది కదా. మనం కూడా తినాలి కదా, మంచిగా తినేసి మళ్ళీ మనం బోనం పువ్వు తిందాం. ఇవాళ బోనం పువ్వు. సరే తిందాం. తెలంగాణ బోనం పువ్వు. ఇదండి మా గోల. చూసారు కదా, ఆంధ్ర అమ్మాయితో తెలంగాణ పోరాడు. ఈ రోజు అయితే మంచిగా అయింది కదా, బోనాల గురించి తెలుసుకుందాం. మరి ఇన్ని విషయాలు తెలంగాణ గురించి, అలాగే ఆంధ్ర విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి రాస్ మ్యూజిక్.